అందరికీ ఇష్టమైన విశాఖపట్నంలో ఒక ఘోర విపత్తు అయితే జరిగింది. దీని మీద వందల వీడియోలు ఆల్రెడీ యూట్యూబ్లో వచ్చేసాయి. సో ఇంతకీ ఎవరు దోషి, దేనివల్ల ఈ ఘోరమైన ప్రమాదం జరిగింది, దేనివల్ల ఇంత నష్టం, అంటే బోట్లు నష్టం, అందులో ఉండే చేపలు, అందులో ఉండే డీజిల్ ఒకటికొకటి అంటుకొని మొత్తం ఫిషింగ్ హార్బర్ అంతా అల్లకల్లోలం అయిపోయింది కదా, దీనికి ఎవరు దోషి అన్నది మాట్లాడే ముందు, ఈ ఫిషింగ్ హార్బర్లో నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఒక 4-5 వీడియోలు అయితే చేశాను. అక్కడున్న గంగపుత్రులతోని మత్స్యకారులతోని ఇంటరాక్ట్ అయ్యి, అక్కడ ఆక్షన్ అంటే ఫిషింగ్ బోట్ల నుంచి చేపలు రాగానే అక్కడ వేసే వేలం పాట చూడడమే కాకుండా అక్కడుండే చేపలు వాళ్ళు ఎంతోమంది గంగపుత్రులు అక్కడ అమ్ముకునేవాళ్ళు, వేలంపాటలో పాల్గొనేవాళ్ళు వీళ్ళందరితోని ఇంటరాక్ట్ అయ్యి, వాళ్ళందరూ చాలా చాలా హార్డ్ వర్కింగ్ పీపుల్, ఎంతో కష్టార్జితం, ఎంతో కష్టపడతారు, అంటే రెక్కాడితే కానీ దొక్కాడదు అంటారు కదా, అంత కష్టపడేవాళ్ళు. వందల బోట్లు, వందల కొలది బోట్లలోని ఆ చేపలు తీసుకొచ్చి అక్కడ గుట్టలు గుట్టలుగా పెట్టి విక్రయిస్తారు, ఆక్షన్ అదే వేలంపాట వేస్తారు, వేలంపాట తీసుకొని అందరూ దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకొని లోకల్ రీటైలర్స్కి ఇచ్చి అమ్ముతారన్నమాట. సో ఇంతకుముందు ఇదే కాకుండా ఫిషింగ్ హార్బర్ లోపలికి వెళ్ళి ఫిషింగ్ హార్బర్ దగ్గర ఇంచుమించుగా 700 నుంచి 800 బోట్లు ఎప్పుడు ఉంటాయి, అంటే సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టేవి, తర్వాత వెళ్ళనోళ్ళు ఉండేవి ఇంచుమించుగా 700 నుంచి 800 బోట్లు ఫిషింగ్ హార్బర్లో ఉంటాయి. ఈ ఫిషింగ్ హార్బర్లోని లోపలికి వెళ్ళినప్పుడు ఎందుకో నాకు కూడా ఏమి సెక్యూరిటీ అవి ఏవి కనబడలేదు, డైరెక్ట్గా ఫిషింగ్ హార్బర్లోకి వెళ్ళిపోవచ్చు. సో ఈవినింగ్ అయినప్పుడు గేట్ ఒకవేళ తెరిచి ఉంటే లోపలికి వెళ్ళి ఎవరైనా అక్కడికి వెళ్ళొచ్చు, ఎవరైనా పార్టీ చేసుకోవచ్చు, లేకపోతే ఎవరైనా అక్కడ ఉండి బీర్ అవి తాగొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఎందుకంటే అంత సెక్యూరిటీ ప్రోటోకాల్ ఉన్నట్టు ఇంతకు ముందు కనబడలేదు. సో ఇక్కడ తెలిసిన దాన్ని బట్టి ఏంటంటే సండే అంటే ఆదివారం రాత్రి అరౌండ్ 11:30 ఫైర్ స్టార్ట్ అయింది ఒక బోట్లోని. ఫైర్ స్టార్ట్ అయ్యి ఒక బోట్ నుంచి ఒక బోట్కి అలా అంటుకొని వెళ్ళిపోయింది. ఎందుకంటే ఈ బోట్లన్నీ నెట్లు ఉంటాయి, నెట్లంతా ఫైబర్తో ఉంటాయి కాబట్టి చిన్న అగ్గిపుల్లు వచ్చినా కూడా ఈ ఫైబర్ అంటుకొని మిగతా బోట్లకి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. ఇదే కాకుండా సముద్రంలోకి వెళ్ళడానికి ఫ్యూయల్ కావాలి, అంటే ఫ్యూయల్ అంటే గ్యాసోలినో లేకపోతే పెట్రోల్ ఏదో కావాలి. సో ప్రతి బోట్లోని ఎంతో కొంత పెట్రోల్ ఉంటుంది. అంతేకాకుండా బోట్లోని సముద్రంలోకి వెళ్ళినప్పుడు చాలామంది 2 రోజులు 3 రోజులు 4 రోజులు కూడా ఉంటారు కాబట్టి గ్యాస్ సిలిండర్స్ ఉంటాయి, ఎందుకంటే లోపల ఉండే ఫిషర్మెన్ అందరూ కలిసి అక్కడ వంటలు వండుకోవడానికి అన్నిటికీను. ఇది ఫస్ట్ హ్యాండ్ అయితే ఫిషింగ్ హార్బర్లోకి వెళ్ళి ఒక బోట్ ఎలా ఉంటుంది, బోట్లోని ఏమేమి చేస్తారు, ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి, ఇవన్నీ చూసి నేను ఇంతకుముందు వీడియోలో చూశాను. సో ఫస్ట్ హ్యాండ్ ఇంత ఘోరం జరిగిందంటే చాలా కష్టంగా ఉంది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ప్రస్తుతానికైతే 40 నుంచి 60 బోట్లు పూర్తిగా కాలిపోయాయి, తర్వాత 15-20 బోట్లు కూడా సగం పాక్షికంగా కాలిపోయి చాలా డ్యామేజ్ జరిగిందని. సో బోట్ ఎస్టిమేట్ ఏంటంటే ఒక్కొక్క బోటు ఎనీవే 20 లక్షల నుంచి 70-80 లక్షల వరకు ఖరీదు ఉంటుందని. సో ఇవన్నీ మీరు క్యాల్కులేట్ చేస్తే కొన్ని కోట్ల రూపాయలు నష్టం. కాకపోతే ఇందులో గుడ్డిలో మెల్లలాగా ఒక మంచి విషయం ఏంటంటే ప్రాణ నష్టం అయితే జరగలేదు, అంటే ప్రాణ నష్టం కూడా అయ్యి ఎంతోమంది చనిపోయి ఉంటే అదైతే ఇర్రీప్లేసిబుల్. బోట్లు అంటే ఇన్సూరెన్స్ ద్వారానో గవర్నమెంట్ సబ్సిడీ ద్వారానో లేకపోతే గవర్నమెంట్ ఇచ్చే కాంపెన్సేషన్ వలన కొత్త బోట్ కొనుక్కోవచ్చు, అట్లీస్ట్ అన్ని డబ్బులు కాకపోయినా డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ ప్రాణం పోతే అసలు వెనక్కి తెచ్చుకోలేము కాబట్టి అట్లీస్ట్ లిటిల్ గుడ్ న్యూస్ ఏంటంటే ఎలాంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు. తర్వాత ఎలాగ స్టార్ట్ అయింది అన్న దానికి ఎన్నో రూమర్స్ ఉన్నాయి. ఎన్నో రూమర్స్ ఎలా అయిపోయాయంటే యూట్యూబ్లోని ఇంటర్నెట్ వరల్డ్లోని మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంత, దాన్ని స్ప్రెడ్ చేసేయడం చాలా ఈజీ. నేను కొద్ది రోజుల క్రితం వరకు విశాఖపట్నంలో ఉండి ఫిషింగ్ హార్బర్కి మొన్న ఒక 1 వీక్ బ్యాక్ కూడా వెళ్ళి అక్కడ అంతా ఈవినింగ్ డ్రైవ్ చేసుకొని బయట రోడ్ మీద డ్రైవ్ చేసుకొని చూశాను. సో పొద్దున్నుంచి నేను ఫాలో అవుతున్నా, ఒక ఇన్సిడెంట్ అయ్యి ఇంచుమించుగా 22-23 గంటలు అయింది, అప్పటి నుంచి నేను కంటిన్యూస్గా ఫాలో అవుతున్నా అప్డేట్స్ అన్నీ. ప్రతి నిమిషానికి వేరే అప్డేట్లు వస్తున్నాయి, వేరే అప్డేట్లో మారిపోతున్నాయి. కాకపోతే ఇక్కడ మనం రిలే అవ్వాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్ మీద. మన కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆయన రవిశంకర్ గారు, ఆయన్ని నేనైతే క్లియర్గా విన్నా, 0 పాయింట్లోని ఒక ఫైర్ స్టార్ట్ అయింది, అది న్యాచురల్గా స్టార్ట్ అయిందా, ఏదైనా స్పార్క్ వల్ల స్టార్ట్ అయిందా, ఎవరైనా అక్కడ కావాలని మంటంటించారా అన్నదానికి ఇంకా నిర్ధారణ అయితే అవ్వలేదు.
కానీ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ఎఫిషియెంట్. ఈ రోజులోని ప్రతి దగ్గర వీడియో కెమెరాస్ ఉన్నాయి, ప్రతి దగ్గర ఇంటర్నెట్ ట్రాకింగ్ ఉంటుంది, జియో ట్రాకింగ్ ఉంటుంది. ఎవరైనా ఫోన్లో వీడియో తీస్తే ఆ ఫోన్లోని క్లియర్గా టైం స్టాంప్తోని ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఏవో రూమర్స్, ఎవరో చెప్పిన రూమర్స్ నమ్మకుండా మనం పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ కానీ కొంచెం టైం ఇస్తే వాళ్లే 100% నిర్ధారించి ఏం జరిగింది, ఎవరైనా మనుషుల వల్ల జరిగిందా, ఎవరైనా కావాలని చేశారా, దాన్ని సాబటేజ్ అంటారు, లేకపోతే అనుకోకుండా ఎవరైనా అక్కడ ఉండి ఏదైనా జరిగి అక్కడ బై యాక్సిడెంట్ జరిగిందా అని పోలీసులు కానీ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కానీ నిర్ధారించి మనకు చెప్పిన వరకు మనం రూమర్స్ని నమ్మకూడదని నా ఉద్దేశం. నాకు కూడా ఆల్రెడీ కామెంట్లు పడుతున్నారు, ఇన్స్టాగ్రామ్లోని మెసేజెస్ పెడుతున్నారు, ఎవరో యూట్యూబర్ వల్ల జరిగిందంట, ఇది 100% కన్ఫర్మా అని. నేనైతే విశాఖపట్నంలో లేను కాబట్టి నాకైతే ఎట్టి పరిస్థితుల్లో ఇన్ఫర్మేషన్ తెలియదు. కాకపోతే నేనేమంటానంటే ఎవరి వల్ల ఈ ప్రమాదం జరిగినా ఇన్ని కోట్ల నష్టం, ఎంతోమందికి వాళ్ళ లైవ్లీహుడ్ పోయింది. ఎందుకంటే ఒక బోట్ అంటే ఆ బోట్ ఓనరే కాకుండా బోట్లో పనిచేసేవాళ్ళు, ఒక్కొక్క బోట్లోని ఒక 40-50 మంది ఒక బోట్ మీద డిపెండ్ అయి ఉన్నాడు అనుకోండి. 40 × 40 అంటే ఇంచుమించుగా ఒక 2,000-3,000 లేకపోతే 4,000 ఫ్యామిలీస్కి ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత ఫిషింగ్ హార్బర్ కూడా ఇప్పుడు ఈ తగలబడిపోవడం వల్ల రెగ్యులర్గా అక్కడ పనిచేయగలిగే వాళ్ళు కానీ అక్కడ చేపలు అమ్ముకునే వాళ్ళు కానీ అది క్లీనప్ చేసే వరకు కొంచెం టైం పడుతుంది. కాబట్టి కొన్ని రోజులు ఎన్నో కోట్ల నష్టం, ఎంతోమంది జీవనాధారం, తర్వాత బోట్లు పోయిన వాళ్ళకి అట్లీస్ట్ ఇన్సూరెన్స్ కొంత కవర్ చేయగలిగినా లేకపోతే గవర్నమెంట్ కాంపెన్సేషన్తో కొంతగా అయినా కూడా మొత్తానికి జరిగిందైతే చాలా బ్యాడ్ ప్రెసిడెంట్. అందులోని ఫిషింగ్ హార్బర్లో ఎప్పుడు 700-800 బోట్లు ఉంటాయి, దాని నిండా ఫ్యూయల్ ఉంటుంది, చేపలు ఉంటాయి, కానీ ఎప్పుడు ఇలాగా జరిగినట్టు నాకైతే తెలియదు. సో కాబట్టి మనం లా అండ్ ఆర్డర్కి రెస్పెక్ట్ ఇచ్చి పోలీసు డిలిజెంట్గా ఎవ్వరు కూడా అంత ఈజీగా వదిలేరు. కాబట్టి వాళ్ళు కమిషనర్ గారు చెప్పినట్టు ఆయన అయితే ఎక్కడ స్పార్క్ స్టార్ట్ అయింది, ఎక్కడైతే ఏ బోట్ నుంచి స్టార్ట్ అయింది అది క్లియర్గా చెప్పారు, 0 పాయింట్ అని. అక్కడి నుంచి స్ప్రెడ్ అయింది మొత్తం అంతా చేశారు. తర్వాత ఇంచుమించుగా లోకల్స్ కూడా ఎప్పుడైతే ఈ ఫైర్ వచ్చిందని చూసారో, నేను ఫాలో అవుతుందాన్ని బట్టి అందరూ వచ్చి హెల్ప్ చేసి ఈ బోట్ మంటలు ఆపడం వాటిలోని రెస్క్యూ చేశారు, చాలా కష్టపడ్డారు. అంతేకాకుండా నేవీ బోట్లు కూడా 2, మీరు వైజాగ్ కోస్ట్ లైన్ వెళ్ళి ఉంటే ఆ ఫిషింగ్ హార్బర్ దగ్గర ఎన్నో షిప్లు, ఎన్నో బోట్లు ఉంటాయి, పెద్ద పెద్ద బోట్స్, ట్రాలర్స్ అన్నీ ఉంటాయి. అక్కడ మీరు షిప్స్ కూడా చూడొచ్చు అన్నమాట. ఎందుకంటే ఆ రాసిల్ అని ఉంటుంది కదా, ఆ రాసిల్ దగ్గరే నేచురల్ హార్బర్ కాబట్టి షిప్స్ వెళ్ళే దారిలోని. సో ఈ ఫైర్ అంటే బ్లేజ్ బాగా కనిపిస్తుంది ఊరంతా ఎక్కడి నుంచైనా. కాబట్టి 2 షిప్లు కూడా వచ్చి మొత్తానికి అన్ని మంట ఆర్పడానికి సహకరించారంట. అంతేకాకుండా పెద్ద షిప్లోని ఆయిల్ ట్యాంకర్, అంటే ఒక ఆయిల్ ట్యాంకర్ కూడా ఉంది. లక్కీగా ఆ ఫైర్ కానీ ఆ ట్యాంకర్ కంటుకొని ఒక ఎక్స్ప్లోజన్ అయి ఉంటే బెయిరూట్ లెబనాన్లో పోర్ట్ తగలబడిపోయినప్పుడు ఎక్స్ప్లోజన్లోని ఎంత ఘోరంగా ప్రమాదం జరిగిందో అలా జరిగి ఉండడానికి ఆస్కారం ఉండేది. సో లక్కీగా అంటే జరిగింది బ్యాడ్, ఇంకా బ్యాడ్ అవ్వకుండా ఇది ప్రివెంట్ అయ్యింది. సో ప్రస్తుతానికైతే ఎవరికి అక్కడ ఎవరో మనుషులైతే ఎవరు లేరు, ఎవరో ఒక మాట చెప్పి ఆ మాటను అలా వైరల్ చేసి స్ప్రెడ్ చేసే బదులు కొన్ని రోజులు మనం టైం ఇస్తే లా అండ్ ఆర్డర్కి, వైజాగ్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఎవరు కూడా తప్పించుకోకుండా కరెక్ట్గా కల్ప్రిట్స్ ఎవరు, లేకపోతే ఎవరి వల్లైనా తప్పు జరిగిందా, ఇది న్యాచురల్గానే స్పార్క్ వచ్చి జరిగిందా, ఏమైనా ఫైర్ క్రాకర్స్ వల్ల జరిగిందా, ఇవన్నీ ఇవ్వడానికి టైం అయితే డిఫరెంట్గా పడుతుంది. అందుకే నాకు తెలిసిన విషయం ఏంటంటే నేనైతే అక్కడ లేను, ఏం జరిగిందో తెలియదు, ఎవరో రూమర్స్ లేపుతున్నారు కానీ నిర్ధారించి చెప్పిన వరకు ఒక లా అండ్ ఆర్డర్ మనం కూడా ఈ రూమర్స్ స్ప్రెడ్ చేయకుండా ఎవరిని బ్లేమ్ చేయకుండా ప్రస్తుతానికి, ఎందుకంటే ఒక్కసారి నిందితులు ఎవరో తెలిసాక లా అండ్ ఆర్డర్ వదలదు, ఎవరు విశాఖపట్నం ప్రజలు వదలరు, అక్కడ గంగపుత్రులు ఫిషర్మెన్ వదలరు, ఎవరు ఊరుకోరు. కాబట్టి తెలిసిందాక ఎవరు చేశారు, ఎవరిది తప్పు, ఒరిజినల్గా న్యాచురల్గా ఇది అయిందా, ఇగ్నైట్ అయిందా, లేకపోతే ఎవరైనా కావాలని అగ్గిపెట్టారా, లేకపోతే పొరపాటున అనుకోకుండా అగ్గిపెట్టారా, ఇవన్నీ విషయాలు తెలిసిందాక రూమర్స్ని స్ప్రెడ్ చేయకుండా, రూమర్స్ని నమ్మకుండా కొంచెం టైం ఇచ్చి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ వచ్చిన వరకు అందరూ కొంచెం ఓపిక్గా స్థిమితంగా ఉండి లా అండ్ ఆర్డర్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి సపోర్ట్ ఇవ్వాలని నా సిన్సియర్ అడ్వైజ్. ఎవరెవరికైతే నష్టం జరిగిందో ఆ నష్టం గురించి గవర్నమెంట్ కానీ ఫిషరీస్ డిపార్ట్మెంట్ అండ్ ఫిషరీస్ మినిస్టర్
ఆయన శ్రీకాకుళం మినిస్టర్, ఆయన పేరు నాకు గుర్తురాట్లేదు, అప్పలరాజు గారు అనుకుంటాను, ఆయన వచ్చి ఇన్స్పెక్ట్ చేశారు. గవర్నమెంట్ ఆఫీషియల్స్, పోలీస్ ఆఫీషియల్స్, తర్వాత లోకల్స్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. ఆ పక్కనే ఫిషింగ్ హార్బర్ చుట్టుపక్కల ఎన్నో ఇళ్ళు ఉంటాయి, ఎవరో ఒకరు చూసి ఉంటారు ఏం జరిగిందో, లేకపోతే ఐడియా ఉంటుంది. సో ఇన్వెస్టిగేషన్ అయిన వరకు అందరూ సహకరించి, నేను ఈ వీడియో చేయడానికి కారణం విశాఖపట్నం క్లోజ్ అసోసియేషన్, అంతేకాకుండా ఫిషింగ్ హార్బర్లో ఎన్నోసార్లు లాస్ట్ వీక్ కూడా ఆ ఏరియాలోనే తిరిగి ఫిషింగ్ హార్బర్ లోపలికి వెళ్ళి చేపలు కూడా కొన్నాం. ఇంతకుముందు అక్కడ వీడియోలు చేసాం కాబట్టి ఈసారి వీడియోలు చేయలేదు. సో అక్కడ ఫిషర్మెన్తో ఇంటరాక్ట్ చేసి హార్డ్ వర్కింగ్ పీపుల్ అందరూ చాలా చాలా డౌన్ టు అర్త్, చాలా మంచోళ్ళు ఇంటరాక్ట్ అయిన వాళ్ళందరూ. సో వీళ్ళందరికీ మన సహకారం, అట్లీస్ట్ మెంటల్ సపోర్ట్, మోరల్ సపోర్ట్ ఉండి ఈ విపత్తు నుండి బయటికి తొందరగా వచ్చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. సో రూమర్స్ వచ్చినా స్ప్రెడ్ చేయకండి, తర్వాత మనకి తెలియకుండానే ఏ వల్ల విషయం జరిగి ఉండొచ్చు, బి వల్ల జరిగి ఉండొచ్చు, సి వల్ల జరిగి ఉండొచ్చు, అక్కడేదో పార్టీ జరిగింది, అక్కడేదో కావాలని గొడవలు అయ్యాయి, కావాలని గొడవలు పడి ఒకరిదొకరు తగలబెట్టుకున్నారు, ఇవన్నీ ఎవరికి తెలియదు కాబట్టి కొంచెం ఓపిక పట్టి ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ వచ్చినాక వచ్చాక ఎవరైతే బాధ్యులో దీనికి డెఫినెట్గా వాళ్ళకి లా ప్రకారం ఏ పనిష్మెంట్ అయితే రావాలో ఆ పనిష్మెంట్ తప్పకుండా అందాలి అని అందరికీ నా ఒపీనియన్ యాజ్ అ యూట్యూబర్, అందులో విశాఖపట్నంకి చెందిన యూట్యూబర్గా ఇది నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నాను. అది కాదు